అందరికి నమస్కారం అండి. గురుగారి అకాల మరణంకి చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఆ వార్త తెలియగానే చాలా షాక్ గురయ్యాను, వెంటనే వెళ్ళటం జరిగింది. మన ఇంట్లో మన సొంత వాళ్ళు ఎలా అయితే లాస్ అయితే ఎంత బాధపడతాం, సేమ్ టైం గురువుగారు గురించి కూడా అంత బాధపడుతున్నాం. మేము కానీ మా ఫ్యామిలీ కానీ నా స్నేహితులు తోటి డ్యాన్సర్లు అభిమానులు అందరూ కూడా మీడియా వారు యూట్యూబర్స్ అని ప్రతి ఒక్కరు కూడాను ఓన్ చేసుకున్నారండి. రాకేష్ మాస్టర్ని ఓన్ చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి వారు పెద్దవారు, మాస్టర్స్, డాన్సర్స్, ఫౌండర్స్, అలాగే కామన్ పీపుల్ అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మాకు ఈరోజు ఆ రోజు మేమైతే అయితే గురువుగారి దగ్గర ఉన్నామో ఆ ప్రేమ అభిమానం ఎలా అయితే చూపించారో అది కంటిన్యూటీ మేము కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడాను అటు శేఖర్ కానీ నేను కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము. కానీ చాలా వరకు ప్రపంచాన్ని తెలియకపోవచ్చు, కానీ మాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మట్టికి ప్రతిదీ తెలుసు. మేమేం చేశాము, ఎలా చూసుకున్నాము, ఎలా మాట్లాడేయలేము, ఎవరు ఎలా గౌరవించామనేది వాళ్ళందరికీ తెలుసు. మన వైవి చౌదరి గారు అన్నట్టుగా గురువు తగ్గ శిష్యులు, గురువుకి మించిన శిష్యులు, అలా కాకుండా మా గురువు గారి శిష్యులం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఫౌండర్ సోమరాజు గారు, వెంకటేష్ గారు, అలాగే మాస్టర్స్, డ్యాన్సర్స్ చాలామంది ఉన్నారు. ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, అంటే మాస్టర్ గారు చేసినటువంటి సేవలు అవ్వచ్చు, నేను చేసింది అవ్వచ్చు, మా శేఖర్ చేసింది అవ్వచ్చు, ఏదైనా కూడాను ఇప్పుడు ప్రజెంట్ అడిగేది వాళ్ళ కుటుంబానికి మీరు ఏం చేస్తారు అనేది ఒకటి ఉంటుంది. మాకు చేతనైనంతగా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాము. అలాగే కొంచెం వృత్తాభక్తిగా ఈరోజు మాస్టర్ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలిగాము. అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి, ఈ దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మెయిన్గా నవీనన్న, వెంకటన్న, శ్రీశైలమన్న, అలాగే పిలవగానే వచ్చే కార్యక్రమానికి వాక్యాతగా చేస్తున్నటువంటి కుద్దూస్ గారికి, రవి చౌదరి గారికి, పిలవగానే గంగాధర గారికి, మన సురేష్ గారికి, బాబ్జీ గారు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీడియా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, చాలామందికి తెలీదు. నేను రిక్వెస్ట్ కూడా ఇన్నాడు అనిల్ గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఉన్నప్పుడే రిక్వెస్ట్ చేయాలనుకున్నాము. మాస్టర్ గారు ఒకప్పుడు మేము ఉండేటువంటి యూనియన్ అంటే ఫిలిం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్లో మాస్టర్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే వచ్చి ఒక 10 మంది వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందనో మాకు సహాయం చేయమనో అడిగినప్పుడు వెనక ముందు చూసుకోకుండా ప్రతి ఒక్కసారి వెళ్ళేవాళ్ళు. అది మెయిన్గా మన డ్యాన్సర్స్ అనుకుంటే అటువంటి సమయంలో మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంలో కొంతమంది డ్యాన్సర్స్ రిక్వెస్ట్ మేరకు ఒక యూనియన్ పెట్టుకున్నామండి. ఆ యూనియన్ వాళ్ళు రానియట్లేదు, మాకు మీరు సపోర్ట్ చేయాలి, మాలో చాలా టాలెంట్ ఉంది, మాకు వయసు అయిపోతుంది, మీరు వచ్చి ఒక మాట మాట్లాడితే చాలామంది సపోర్ట్గా వస్తారని చెప్పి చెప్పి వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు 2013-14 ఇలా రవి కూడా ఉన్నాడు అప్పుడు, అలా తన కోసం కాకుండా ఎదుటి వారి కోసం సహాయం చేద్దామని వెళ్ళి ఆ యూనియన్కి వెళ్ళి
వాళ్ళతో మాట్లాడి కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి కష్టాలు నష్టాలు షేర్ చేసుకొని అక్కడ ఏదో కొబ్బరికాయ కొట్టమంటే వాళ్ళు ఏదో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే కొట్టడం వలన కొన్ని మా యూనియన్లో కంప్లైంట్స్ వచ్చి ఇలా చేస్తున్నారు అని పిలిపించి మాట్లాడారా లేదనేది కరెక్ట్గా మాకు గుర్తు లేకపోయినా కూడా ఆ యూనియన్లో అంటే మా యూనియన్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్లో మెంబర్షిప్ని తొలగించడం జరిగినది. చాలామంది అనుకుంటారు ఎవరో శేఖరేది అంటే ఇలా అయిపోయింది, సత్య అంటే ఇలా అయిపోయింది, ఏదో ప్రాబ్లము అనుకుంటారు. నాకు తెలిసి మా మాస్టర్ గారు అక్కడ డిస్టర్బ్ అయ్యారు. ఇక్కడ మా యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, అందరూ వింటున్నారు. మీ కుటుంబమైనా మా కుటుంబమైనా, మీ ఆకలైనా నాకలైనా, ఏదైనా కూడా ఒకటే, ఆ కష్టం ఇదాక వస్తే కానీ తెలుస్తుంది. మేము ఆ రోజున శిష్యులుగా చాలామంది కూడా ఫైట్ చేశాము. రాజన్న, పాలన్న, చాలామంది వినయ్, చాలామంది ఉన్నారు, అందరం కూడా ఫైట్ చేశాం మళ్ళీ మెంబర్షిప్ ఇప్పించడానికి. పాల మాస్టర్ నేనుగా దీనికి సాక్షి, అలాగే రవి. కానీ ఏమైందో ఏమో, ఆ టైంలో ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి బాడీ సాగరించలేదు, ఇవ్వలేదు. అక్కడి నుంచి సినిమాలు అనేవి కొంచెం తగ్గినాయి. ఆ తర్వాత వేరే ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, కార్డు తీసేయటం వలన, మెంబర్షిప్ కార్డు తీసేయటం వలన మనస్తాపం చెంది అక్కడి నుంచి కొంచెం డిస్టర్బ్ అయ్యారండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా యాడైనవి. అయినా కూడా ఒక పెద్ద సంఘటన జరిగింది, కార్డు తీశారు. మనము అందరికీ అలా వెళ్ళి అలా చేసి మన ఇబ్బందులు పడుతున్నాం, మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెడుతున్నాం అనేది కూడా చూసుకోకుండా అదే కంటిన్యూ చేస్తూ ఎవరు వెళ్ళినా, ఇది ఇది ఓపెనింగ్ అయినా, స్టూడియో ఓపెనింగ్ అయినా, ఎటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం ఆయన మనస్తత్వం, ఆయన మాట్లాడే వాయిస్ చాలా గట్టిగా ఉండటం వలన, స్ట్రైట్గా ఉండటం వలన కొంతమంది అర్థం చేసుకోగలిగారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. దానివలన కూడా ఆయనే నష్టపోయారు తప్పితే ఎవరు కూడా నష్టపోలేదు, నష్టపరచలేదు. మా యూనియన్కైతే ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఫెడరేషన్ సంబంధించిన పెద్దలు అవ్వచ్చు, మన మాస్టర్స్, ఫౌండర్స్ అందరూ సహకరిస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చరణ్ తేజ్ వాళ్ళ అబ్బాయికి కార్డు ఇస్తే ఆ రోజుల్లో ముక్కురాజుగా మాస్టర్ గారికి రైట్ హ్యాండ్గా అన్ని సంవత్సరాలు కష్ట నష్టాలను ఓర్చి ఫైట్లు చేసి ఆకలి ఉన్న అన్నం లేక అలమట్టించిన రోజుల నుంచి ఆ యూనియన్కి ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద మాస్టర్లతో పనిచేసేటువంటి ఒక యూనియన్కి వెన్నెముకగా ఆ రోజునే ఒక ఇటుకురాయిగా ఉన్నది రాకేష్ మాస్టర్. కాలాన్ని మర్చిపోకూడదు, మనకు సహాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు, పెద్దవాళ్ళని మర్చిపోకూడదు. అలాగే అప్పుడు జరిగిపోయిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సహకారిగా మన యూనియన్ ఉంటుందని చరణ్ తేజ్ని కూడా మేము అడిగాము. ఆయన అడిగే చేస్తున్నాము, ఆ డ్యాన్స్ కార్డు తీసుకోవడానికి ఇష్టమేనా అన్నట్టుగా. వాళ్ళు ఇష్టంగా ఉన్నారు, దయచేసి అందరం కలిసికట్టుగా. మెయిన్గా మనం చేయాల్సింది ఫస్ట్ ఆ యూనియన్కి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఏదైతే అందుతుందో బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ఇచ్చే దిశగా మేమందరం కూడా సహకారంగా ఉంటాము, ఇచ్చే వరకు కూడా సహకారంగానే ఉంటాము, ఇప్పించి తీరుతాం. అలాగే ఇక్కడ చాలామంది 20 సంవత్సరాలు డ్యాన్సుల్లో ఉండి ఆ యూనియన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి నిలబెడితేనే ఈరోజు నేనైనా, శేఖర్ అయినా, జాని అయినా, రఘు అయినా, ఎంత పెద్ద మాస్టర్స్ అయినా సరే, రేపటి వచ్చేటువంటి తరమైనా సరే ఇప్పుడున్నటువంటి ఈ ఇటుకురాళ్ళ మీద నిలబడి ఉందని, ఇలాంటి వాళ్ళని మర్చిపోవద్దని, తప్పకుండా సహాయం చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా సహాయకారిగా ఉంటామని చెప్తున్నాం. ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు వచ్చేటువంటి కామెంట్స్ కూడా నేను చదువుతాం, అంటే అన్నీ చదవం కానీ ఉన్నప్పుడు ఏం చేశారని ఉన్నప్పుడు చేశాం. మీరు చూడలేదు, మీకు తెలియదు.
ఓకే సభాముఖంగా అందరి ముఖంగా చెప్తున్నాం మా వల్ల ఏమైంది నేనేం చేయగలిగింది అంతా చేశాం మీరు అనుకుంటున్నారు ఒక ఒకరిని చెప్పి ఇంకొకరిని బాధ పెడతామని ఒకరి గురించి పొగిడేటప్పుడు ఒకరిని బాధ పెట్టేటప్పుడు దాంట్లో ఎంత నిజం ఉన్నది అని తెలుసుకొని రాయండి మా శేఖరు ఏం చేశాడు అనేది నాకు తెలుసు మాస్టర్కి ఏం చేశారు ఫ్యామిలీకి ఏం చేశారు ఎలా చూసుకున్నాడు ఎలా గౌరవించాడు ఎలా కష్టపడ్డాడు అనేది నేను పక్కనే ఉండి చూశాను నాకు తెలుసు అందువలన దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కానీ థంబ్నైల్స్ పెట్టేటప్పుడు కానీ ఒకరిని డిస్టర్బ్ చేయాలని చూడొద్దు దయచేసి మీడియా మీడియా అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇక్కడి నుంచి మాస్టర్ గారు కుటుంబానికి ఏం చేద్దాం మాస్టర్ గారి పేరుని ఎలా నిలబెడదాం ఆయన స్ఫూర్తిని ఎలా తీసుకెళ్దాం అనేది చూస్తే బాగుంటుంది తప్పితే ఒకరిని బాధ పెడదాం ఒకరిని ఏం చేద్దాం అనేది ప్రతి ఒక్కరూ మానుకుంటే చాలా మంచిది అలాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మాకు కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనుంది అలాగే మాస్టర్ గారు అనే కదా మాస్టర్ గారితో పాటు మా వెనకొచ్చేటువంటి డ్యాన్సర్స్ కానీ తోటి డ్యాన్సర్స్ కానీ సీనియర్ డ్యాన్సర్స్ కానీ రేపటి రాబోయేటువంటి డ్యాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒక మంచి చేస్తూనే ఉంటాం మా యూనియన్ తరఫున మా తరఫున మా డ్యాన్సర్స్ తరఫున మా స్టూడియోస్ తరఫున ఎవరికొకరికి మంచి సహాయం చేస్తూనే ఉంటాం సహాయం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ మాస్టర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని అనుకుంటున్నాను.